భారతీయ స్టాక్ మార్కెట్ వివిధ రకాల పెట్టుబడులకు వేదిక అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు పెద్ద సంస్థల షేర్లలో పెట్టుబడులు పెట్టి నిరంతర రాబడిని పొందేలా ప్లాన్ చేసుకుంటారు కాని కొత్త పెట్టుబడిదారులు తక్కువ మొత్తాన్ని పెట్టి ఎక్కువ రాబడిని ఆశించే ఎంపికల కోసం వెతుకుతుంటారు ఇలాంటివారిని ఆకర్షించే ఒక ఎంపికే పెన్నీ స్టాక్స్ ఈ షేర్లు సాధారణంగా యాభై రూపాయలు కంటే తక్కువ ధరకు ట్రేడవు అవుతాయి తక్కువ ధర కారణంగా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టినా ఎక్కువ సంఖ్యలో షేర్లు కొనుగోలు చేయవచ్చు అయితే ఈ తక్కువ ధర వెనుక ఎక్కువ లాభాల అవకాశాలు ఉన్నట్లే ఎక్కువ రిస్కులు కూడా ఉన్నాయి పెన్నీ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది చాలా ఆలోచించవలసిన విషయం ఈరోజు మనం పెన్నీ స్టాక్స్ యొక్క లక్షణాలు లాభాలు నష్టాలను లోతుగా పరిశీలిద్దాం పెన్నీ స్టాక్స్ అంటే సాధారణంగా యాభై రూపాయలు కంటే తక్కువ ధరకు ట్రేడవుతాయి వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల అనూహితమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాని ఈ లాభాల వెనుక ఎక్కువ రిస్క్ ఉంటుంది భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఎంపికల్లో పెన్నీ స్టాక్స్ ఒక మిశ్రమం కొన్నింటిలో అధిక లాభాల అవకాశాలు ఉండగా మరికొన్నింటిలో నష్టాల ముక్కు ఉంటుంది పెన్నీ స్టాక్స్ సాధారణంగా యాభై రూపాయలు కంటే తక్కువ ధరకు ట్రేడవు అయ్యే షేర్లు వీటి గురించి తెలుసుకుని వాటి లాభాలు నష్టాలను పరిశీలించడం ద్వారా మీ పెట్టుబడులకు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు పెన్నీ స్టాక్స్ యొక్క ప్రయోజనాలు ఎక్కువ లాభాలు హై రిటర్న్స్ కొన్ని పెన్నీ స్టాక్స్లో అద్భుతమైన రాబడినిచ్చే అవకాశం ఉంది ఒక కంపెనీ విజయవంతంగా వృద్ధి చెందినప్పుడు దాని షేర్ల ధర గణనీయంగా పెరిగి పెట్టుబడిదారులకు భారీ లాభాలు అందించవచ్చు తక్కువ పెట్టుబడి లో ఇన్వెస్ట్మెంట్ పెన్నీ స్టాక్స్ తక్కువ ధరకు లభ్యమవుతాయి దీనివల్ల చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టినా ఎక్కువ సంఖ్యలో షేర్లు కొనుగోలు చేయవచ్చు ఇది మీ లాభాలను పెంచే అవకాశాన్ని కల్పిస్తుంది చిన్న కంపెనీలలో పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ నర్లీ స్టేజ్ కంపెనీస్ పెన్నీ స్టాక్స్ కొత్తగా వృద్ధి చెందుతున్న కంపెనీలవి కావచ్చు ఇలాంటి కంపెనీలు భవిష్యత్తులో విజయవంతమయ్యే అవకాశం ఉంది అప్పుడు వాటి షేర్ల ధర గణనీయంగా పెరిగి మీకు లాభాలు వచ్చేయచ్చు పెన్నీ స్టాక్స్ యొక్క నష్టాలు డిసడ్వాంటేజెస్ ఆఫ్ పెన్నీ స్టాక్స్ పెన్నీ స్టాక్స్ అధిక లాభాల ఆశలు చూపించినప్పటికీ వాటిలో పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవలసిన కొన్ని గతరమైన నష్టాలు ఉన్నాయి ఎక్కువ రిస్కు హై రిస్క్ పెన్నీ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం అనేది ఎక్కువ రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఈ స్టాక్స్ చిన్న అభివృద్ధి చెందుతున్న కంపెనీలవి కావచ్చు లేదా ఆర్థికంగా బలహీనంగా ఉండే సంస్థలవి కావచ్చు వాటి వ్యాపారాలు ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండకపోవచ్చు దీనివల్ల వాటి షేర్ల ధరలు హాత్తుగా పడిపోయే అవకాశం ఎక్కువ తక్కువ లిక్విడిటీ లో లిక్విడిటీ పెన్నీ స్టాక్స్ తక్కువగా ట్రేడవు అయ్యే స్టాక్స్ అంటే మీరు వాటిని కొన్నాక అమ్మకాలను కోరుకున్నప్పుడు త్వరగా కొనుగోలుదారులు దొరకకపోవచ్చు ఈ విషయం పెద్ద కంపెనీల షేర్లతో పోల్చి చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది పెద్ద కంపెనీల షేర్లు ఎక్కువగా ట్రేడవు అవుతాయి కాబట్టి అవసరమైనప్పుడు వాటిని సులభంగా అమ్మేయవచ్చు తక్కువ సమాచార లభ్యత లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ పెన్నీ స్టాక్స్ కు సంబంధించి పెద్ద కంపెనీల షేర్ల మాదిరిగా ఆర్థిక నివేదికలు విశ్లేషణలు వంటి సమాచారం తక్కువగా ఉంటుంది కంపెనీ యొక్క ఆర్థిక స్థితి వ్యాపార ప్రణాళిక భవిష్యత్తు అవకాశాలను అంచనా వేయడం అవుతుంది ధర నిర్వహణ యత్నాలు మానిప్యులేషన్ పాసిబిలిటీ పెన్నీ స్టాక్స్ను ఎక్కువగా ట్రేడింగ్ చేయకపోవడం వల్ల కొందరు మోసపూరిత పద్ధతుల్లో వాటి ధరలను పెంచి అధిక ధరకు షేర్లను అమ్మే ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఈ పంప్ అండ్ డంప్ స్కీంల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి కంపెనీ దివాలా తీయడం కంపెనీ బ్యాంక్రాప్సీ పెన్నీ స్టాక్స్ కు చెందిన కంపెనీలు చిన్నవి కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్లో పడి దివాళా తీసే అవకాశం ఎక్కువ ఇలా జరిగితే మీ పెట్టుబడి పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది సంక్షిప్తంగా చెప్పాలంటే పెన్నీ స్టాక్స్ ఎక్కువ లాభాల ఆశలు చూపించినా వాటిలో పెట్టుబడి పెట్టే ముందు వాటి యొక్క నష్టాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది